హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ మునీ టు మమ్మీ. అందరు ఎలా ఉన్నారు? మేము చాలా చాలా బాగున్నాం, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాం. ముందుగా అందరికీ వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు. వ్యాలంటైన్స్ డేకి నేను మా హస్బెండ్ అయితే ఏం సెలబ్రేట్ చేసుకోలేదు, కానీ మా పిల్లలు అయితే మాత్రం భలే భలే సెలబ్రేట్ చేసుకున్నారు. అదంతా చూడాలి అనుకుంటే వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడటమే. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము లాస్ట్ వీకెండ్ లూనా న్యూ ఇయర్ ఇక్కడ దగ్గరలో సెలబ్రేట్ చేశారండి. ఆ విశేషాలు ఏంటో కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. అసలు లూనా న్యూ ఇయర్ అంటే ఏంటంటే, మనకి ఇండియాలో ఆంధ్రాలో ఉగాది మనం కొత్త సంవత్సరం అని, ఇక్కడ జనరల్గా న్యూ ఇయర్ December 31st నుండి ఫస్ట్ చేంజ్ అయినప్పుడు న్యూ ఇయర్ అని ఎలా చెప్తాము, అలాగే చైనాలో లూనార్ న్యూ ఇయర్ అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే అక్కడ నుండి వాళ్ళకి కొత్త న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుందంట. వీళ్ళు ఈ లూనార్ న్యూ ఇయర్ని 15 రోజులు సెలబ్రేట్ చేసుకుంటారంటండి. ఎవ్రీ ఇయర్ February 1st నుండి 15th వరకు సెలబ్రేట్ చేసుకుంటారంట. ఇది ఈ టైంలో స్టార్ట్ ఎందుకు చేస్తారంటే, ఈ న్యూ ఇయర్ వీళ్ళు న్యూ మూన్ స్టార్ట్ అయిన దగ్గర నుండి కౌంట్ చేస్తారంట. అండ్ అలానే ఈ పండగకి మనం ఎలా పండగ వస్తే మొత్తం ఫ్యామిలీలు అందరూ కలిసి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళ ఊర్లోకి వచ్చి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో, అలాగే వీళ్ళు కూడా చైనా వాళ్ళు కూడా ఎక్కడెక్కడో వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు, వేరే ప్లేసెస్లో ఉన్న వాళ్ళందరూ ఈ పండగకి ఇంటికి వెళ్తారంట. మనలాగే వీళ్ళు కూడా చాలా పిండి వంటలు, క్రాకర్స్ కాల్చడం అన్నీ చేస్తూ ఉంటారంట. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఒక రెడ్ కలర్ బ్యాగ్లో డబ్బులు పెట్టి పేరెంట్స్, ఫ్యామిలీస్, పెద్దవాళ్ళు అందరూ అందజేస్తుంటారంట. అది అలా మనీ వాళ్ళకి ఇస్తే వాళ్ళకి గుడ్ లక్ వాళ్ళు ఇస్తున్నట్టు, విష్ చేస్తున్నట్టు అంట. మనకు కూడా మన చిన్నప్పుడు మనం పండగలో వస్తే పెద్దవాళ్ళందరికీ ఆశీర్వాదం తీసుకొని మనకి ఎలా డబ్బులు ఇచ్చేవాళ్ళో వీళ్ళు కూడా అలానే సెలబ్రేట్ చేసుకుంటారంట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ చాలా డ్యాన్స్లు అవి వేస్తారంట, క్రాకర్స్ కలుస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నదేమో లయన్ డ్యాన్స్ అండి. మేము ఈ డ్యాన్స్ చూడ్డానికని చాలా ఒక 30 మినిట్స్ అలా జర్నీ చేసి వచ్చాము. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ భలే ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు కూడా చాలా ఎంటర్టైనింగ్గా చేస్తున్నారు. ఇది లయన్ డ్యాన్స్ అంటే ఒక్క లయన్లో ఇద్దరిద్దరు కలిపి నించొని డ్యాన్స్ చేస్తున్నారండి. మనకి జనరల్గా జనవరి నుండి డిసెంబర్ వరకు 12 నెలలు ఎలా ఉంటాయో చైనీస్ జోడియాక్లో వాళ్ళకి 12 ఉంటాయంట. అది కానీ స్టార్టింగ్ది నేను ఇందాక చెప్పినట్టు ఫుల్ మూన్ ఎప్పుడు వస్తే అప్పుడు స్టార్ట్ చేస్తారంట. అది జనరల్గా January 25th to February 1st వీక్ మధ్యలో వస్తుంది. సో ఆ 12 జోడియాక్స్ 12 డిఫరెంట్ యానిమల్స్ని పెట్టారండి. అది ఒక చిన్న టేల్ ఉంది, అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు. బట్ నేను చదివిన దాంట్లో ఎలా ఉందంటే, ఒకసారి కింగ్, అక్కడ చైనీస్ కింగ్ ఒక యానిమల్స్ అన్నిటికీ రేస్ పెట్టారంట. రేస్ పెట్టినప్పుడు దాంట్లో ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళది, వాళ్ళ జోడియాకి ఫస్ట్ వస్తుంది అన్నట్టు పెట్టారంట. ఆ రేస్లో, యానిమల్స్ రేస్లో ర్యాట్ ఫస్ట్ వచ్చిందంట. సో ఆ ర్యాట్ని ఫస్ట్ జోడియాక్ సింబల్ కింద తీసుకున్నారంట. సో ఈ రేస్లో ఫస్ట్ అయితే ర్యాట్ వచ్చిందంట, తర్వాత ఆక్స్, తర్వాత టైగర్, తర్వాత ర్యాబిట్, తర్వాత డ్రాగన్, తర్వాత స్నేక్, తర్వాత హార్స్, తర్వాత గోట్, మంకీ, రూస్టర్, డాగ్, టిక్, ఇలా ఈ ఆర్డర్లో వచ్చాయంట. మనకు కూడా మీనరాశి, కన్యరాశి అలా చాలా రాశులు ఉంటాయి కదా. సో వీళ్ళకు కూడా ఇలా డిఫరెంట్ ఉంటాయంట. వాళ్ళు పుట్టిన తేదీ ప్రకారం వాళ్ళకి ఇప్పుడు ఈ యానిమల్స్ బిహేవియర్ ఎలా ఉంటుందో సో అలా కొంచెం రిలేట్ చేస్తారంట. సో ఇలా ట్రెడిషన్స్ని ఫాలో అవుతూ ఇక్కడ ఓన్లీ చైనాలోనే కాకుండా ఇప్పుడు మొత్తం గ్లోబల్ వైడ్గా ఈ లూనార్ న్యూ ఇయర్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారండి. మా పిల్లల స్కూల్లో కూడా ఆ రోజు స్పెషల్గా సెలబ్రేట్ చేస్తారు. వాళ్ళకి సమ్ అక్కడ తయారు చేసిన స్వీట్స్ ఏవో అక్కడ వాళ్ళ క్లాస్లో ఎవరైనా ఉన్నా వాళ్ళు తెచ్చిస్తారు. ఇంకొకటి, వాళ్ళు హౌసెస్ అవి కూడా ఫుల్గా పాత సామాన్లన్నీ క్లీన్ చేయడం, ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకోవడం అన్నీ చేస్తుంటారంట. ఇలా మనం చాలా ప్లేసెస్ తిరుగుతుంటే అందరి ట్రెడిషన్స్ తెలుసుకొని అన్నిట్లో మనకి నచ్చినవి, మంచివి అన్నీ తీసుకొని ఫాలో అయితే ఎంత బాగుంటుంది కదా. సో ఆ రోజు మా బాబు స్కూల్ నుండి వచ్చిన తర్వాత మా అమ్మాయి ఈరోజు లూనార్ న్యూ ఇయర్, సో హౌసెస్ క్లీన్ చేయాలి, మన ఇల్లు కూడా క్లీన్ చేద్దామని నేను వాడు కలిపి మా ఇల్లంతా క్లీన్ చేశాము. పిల్లలకి ఇలాంటివి మంచి మంచి విషయాలు తెలుస్తూ ఉంటే మనకు కూడా బాగుంటుంది కదా, మనతో పాటు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. Thank you.
వింతలు విశేషాలు అన్నీ తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్లో నేను ఇక్కడ దగ్గరలో వాషింగ్టన్ స్టేట్లో ఏమైనా మంచి మంచి ప్లేసెస్ ఏమైనా ఉన్నా, ఇక్కడ ఏమైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమైనా జరిగినా అవన్నీ మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అవన్నీ చూడాలనుకుంటే నా ఛానల్లో బెస్ట్ ప్లేసెస్ ఇన్ వాషింగ్టన్ అని చెప్పి ఒక ప్లేలిస్ట్ ఉందండి. ఆ ప్లేలిస్ట్లో మీకు ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ చూడొచ్చు. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే మర్చిపోకుండా చెప్పాను కదా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లైన్ డాన్స్ ఒక హాఫ్ అన్ అవర్ లాగా అయిందండి. తర్వాత పిల్లలకి పక్కనే ఇలాగ ఆడుకోవడానికి చిన్న గేమ్స్ లా పెట్టారు. అండ్ వీళ్ళు ఆ గోల్ వేస్తే వాళ్ళకి చిన్న చిన్న ఫ్రీ గిఫ్ట్స్ అవి ఇవ్వడం కూడా స్టార్ట్ చేశారు. మేము ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ దగ్గరలో రోల్ పాడ్ అని ఉందండి బెల్వ్యూలో, చాలా యమ్మీగా ఉంటుంది. అది ఆ రెస్టారెంట్లో ఏం తిన్నామో చూడండి. You want to eat with chutney? No. Tasty? ఏం తింటున్నావు లోచన్? దాని పేరేంటి చెప్పు. చికెన్ కాదురా, దాని పేరేంటి అడుగు, డాడీని అడుగు. రోల్ పాడ్. రోల్ పాడ్ లోహిత్ నువ్వేం తింటున్నావు నీకు తెలుసా? మీది పన్నీర్ కాదు, లోచంది మష్రూమ్, లోహిత్ది పన్నీర్. ఎస్, ఏమేమి ఉన్నాయి చూస్తున్నా. పైన చపాతీ ఉంది, లోపల ఎగ్ ఉంది, మష్రూమ్స్, గ్రీన్ చట్నీ, ఆనియన్స్. గులాబ్ జామున్. నెక్స్ట్ ఇక మా పిల్లల వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ అండి. పిల్లలకి వ్యాలంటైన్స్ డే ఏంటి అనుకుంటున్నారా? ఆ డీటెయిల్స్ అన్ని మీరు చూడాలి అంటే మా బాబు ఛానల్ లోహిత్ టు అన్నయ్య అని చెప్పి పిల్లల వీడియోస్ అన్ని చేస్తాడండి. దాంట్లో ఫుల్ వీడియో పెట్టాను గిఫ్ట్ వ్యాలంటైన్స్ డేకి, వాడికి ఏం గిఫ్ట్స్ వచ్చాయి, ఏంటి స్పెషల్స్ అన్ని. ఆ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడుతున్నాను, మీరు కనుక చూడకపోతే మిస్ కాకుండా చూడండి. ఏమొచ్చాయి చూపించండి. చాలు వచ్చాయ్. I got those are all watching.
ఓకే లోహిత్ నీ చూ పెన్సిల్ ఏంటి వాలెంటైన్స్ డే అంటే దట్ మీన్స్ ఇట్స్ డే దట్ యు సిట్ వాలెంటైన్స్ డే ఇస్ ఎ డే అబౌట్ లవ్ అవన్నీ ఏంటి చూపించు గిఫ్ట్ లోచన్ నీకు ఇవన్నీ స్కూల్లో ఇచ్చారు నాన్న ఎవరేమి ఇచ్చారో తెలీదా గిమి నేను చూపిస్తా ఒకటి ఒకటి నీ బ్యాగ్ ని బల్లే డెకరేట్ చేశారా ఇవన్నీ ఇచ్చారా లోచన్ స్కూల్లో ఏమో చాలా వచ్చాయి తీసి హ్యాట్ తీసి పెట్టి చూపించు చూపించు ఇవన్నీ మా పిల్లలకి స్కూల్లో వచ్చిన వాలెంటైన్స్ డే గిఫ్ట్స్ అండి నాకు ఎప్పుడు ఇన్ని రాలేదు వస్తే బాగున్నాను అనుకున్నా మా చిన్నప్పుడు వాలెంటైన్స్ డే అంటేనే థంతన్ అనేవారు ఇప్పుడు పిల్లలకి స్కూల్లో సెలబ్రేట్ చేసి మరి టీచర్స్ తో సహా అందరు గిఫ్ట్లు ఇస్తున్నారు వాలెంటైన్స్ డే అంటే లవ్ ని స్ప్రెడ్ చేయడమే అనుకుంటా మేబీ అందుకే వీళ్ళు పిల్లలకి పిల్లల లవ్ చాలా ప్యూర్గా ఉంటుందని చెప్పి ఇలా వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు సో నేను నా పిల్లలకు కూడా ఇలా కార్డ్స్ రాసి ఇచ్చానండి అందరికీ ఇంకొకసారి హ్యాపీ వ్యాలంటైన్స్ డే స్టే ట్యూన్ టు మై ఛానల్ ఇంకొకసారి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి